హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకైతే అమావాస్య తిథి అయితే వస్తుందండి. వారాహమూర్తి నిజంగా చాలా శక్తివంతమైనది. ఆవిడకనే కాదండి, అమావాస్య అనేది అందరికీ తెలిసిందే. అమావాస్య పౌర్ణమి గడియల్లోని మనం ఏ చిన్న పరిహారం చేసినా చాలా శక్తి అనేది చాలా ఫాస్ట్గా రిజల్ట్ అయితే ఉంటుందండి. అలాగే మనం సముద్రమైనా సరే చూసే ఉండ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం సముద్రం దగ్గరికి వెళ్ళినా కూడా అమావాస్య రోజు, మామూలు రోజుల్లో కంటే అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజుల్లో కానీ సముద్రుడు అంటే అలలు ఇంకా బాగా ఎక్కువగా ఉప్పొంగుతాయి. సో అమావాస్య రోజు శక్తి రెట్టింపు ఉంటుందని చాలామంది చెప్తూ ఉంటారు. సో చిన్న పరిహారం అయితే చేయండి, ఎవరైనా చేయొచ్చండి, చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే వారాహమూర్తికి ఇష్టమైన ఇంట్లోనే చేసుకునే విధంగా తాంత్రిక చిన్న పరిహారం అండి ఇది. నిమ్మకాయతోని అలాగే లవంగాలతోని, లవంగా అంటే తెలిసిందే మనకి, ఇంట్లో ఎలాంటి ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అయినా సరే పోగొట్టే శక్తి అయితే లవంగాకి అలాగే నిమ్మకాయకి ఉంటుంది. సో ఈరోజు చిన్న పరిహారం అయితే చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. ఈ పరిహారం ఎవరైనా చేసుకోవచ్చండి, ఎలాంటి చిన్న సమస్య ఉన్నా కూడా. సో ఒకసారి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఒక మట్టి ప్రేమతను తీసుకోవాలండి. మట్టి ప్రేమత తీసుకొని మట్టి ప్రేమతలో కొంచెం ఒక అర స్పూన్ గల్లుప్పు అయితే వేసుకోవాలండి. అలాగే ఒక నిమ్మకాయ అయితే తీసుకోవాలండి. చిన్న సైజు నిమ్మకాయ అయితే సరిపోతుంది. ఆకుపచ్చది అయినా పసుపచ్చది అయినా పర్వాలేదు. ఒకవేళ పసుపచ్చగా దొరికింది అయితే ఇంకా మంచిదండి. మచ్చలు అవి ఉండకూడదు నిమ్మకాయకి. మనం చేసే పరిహారం శుభ్రంగా ఉండాలి, నిష్టగా ఉండాలి అంటే సో మంచి నిమ్మకాయ అయితే తీసుకోవాలండి. అలాగే ఒక 6 లవంగాలు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. మీకు వీడియోలో నేను చూపిస్తాను చూడండి. 6 లవంగాలు తీసుకోవాలి. ప్రతి లవంగాకి పైన మొగ్గ అనేది ఉండాలండి. మనం పరిహారం లవంగాతో ఏ పరిహారం చేసినా కూడా పైన మొగ్గ అనేది కంపల్సరీగా ఉండాలండి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే 6 లవంగాలు తీసుకోమని చెప్పాను కదా. సో 6 లవంగాల్ని నేను వీడియోలో చూపిస్తాను కదా, అలాగే నిమ్మకాయ చుట్టూ గుచ్చుకోవాలి ఫ్రెండ్స్. అంటే లోపల వరకు లవంగ ఉంటుంది కదా, లవంగ నిమ్మకాయ లోపల వరకు గుచ్చేటట్లుగా అయితే చూడాలండి. అది కూడా నేను ఆల్రెడీ వీడియోలో మీకు చేసి చూపిస్తున్నాను. సో కొంచెం కష్టంగా ఉంటుంది కానీ విరగకుండా, లవంగ అయితే మాత్రం విరగకూడదండి, విరగకుండా అయితే జాగ్రత్తగా గుచ్చుకోవాలి ఫ్రెండ్స్. అదిగోండి నేను మొత్తం 6 నేను చుట్టూ మొత్తం నిమ్మకాయ చుట్టూ మజ్జికి, నిమ్మకాయ మజ్జికి కట్ చేయకుండా మా నిమ్మకాయ చుట్టూ లవంగాలు అయితే గుచ్చుకోవాలండి 6ను. అదిగోండి నేను చూపిస్తాను క్లియర్గా మీకు అంతాను. సో మొగ్గతో పాటు నేనైతే లవంగాలు గుచ్చుకున్నానండి. ఇలా గుచ్చుకుంటున్నాను సేపు, ఇదే ఇంపార్టెంట్ అండి. ఈ లవంగాల్ని నిమ్మకాయకి గుచ్చుకుంటున్నాను సేపు మీ మనసులో వారాహి అమ్మవారిని తలుచుకుంటూ, అమ్మవారిని మాత్రమే తలుచుకుంటూ మీకున్న సమస్యని మీకున్న కష్టాన్ని చెప్పుకొని, అలాగే వజ్రకోశం మీకు ఎంత టైం పడితే అంత టైము మొత్తం అమ్మవారినే తలుచుకోవాలండి. ఇప్పుడు అయిపోయింది కదా. గుచ్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆ లవంగా గుచ్చిన నిమ్మకాయని తీసుకెళ్ళి ఆ గల్లుప్పు వేసిన ప్రేమదలో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ మీ సమస్యను అయితే చెప్పుకోవాలి. దీన్ని తీసుకెళ్ళి దీపం వారాహ్యమ దీపం పెట్టిన వాళ్ళైతే సో ఆ దీపం దగ్గర పెట్టచ్చు. ఒకవేళ మాకు దీపం పెట్టడం అవ్వదక అన్నవాళ్ళు ఈ పరిహారం చేసి అమ్మవారికి మనసులోనే మీ సమస్యను అయితే చెప్పుకుంటే సరిపోతుందండి. సో ఇలా ఒక్కసారి ట్రై చేయండి. తర్వాత ఏం చేస్తారు అంటే ఫిబ్రవరి 10వ తారీఖు ఉదయం లేవగానే శుభ్రంగా నిమ్మకాయని లవంగాలు తీయకుండా నిమ్మకాయని పారే కాలువలో కానీ పారే నీటిలో కానీ ఎక్కడైనా సరే విసిరేయండి. ఆ గల్లుప్పుతో పాటు వేసేయండి. ప్రేమతని మాత్రం శుభ్రంగా బయటే కడుక్కొని ఇంట్లోకి అయితే తెచ్చుకోవాలండి. కడక్కుండా అయితే ఇంట్లోకి తీసుకురావద్దు. అదండి ఫ్రెండ్స్, మీకైతే వీడియో నచ్చింది అనుకోండి, ఏ చిన్న సమస్య ఉన్నా ఏ చిన్న కోరుకున్నా కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా పవర్ఫుల్ అండి ఈ వీడియో. అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.